Hello friends, welcome back to Lalita Krishna Vlogs. So sorry, videos post cheyadam koncham late ayindi, almost a month ayind anamata. Work lo and family life lo busy undadam valla vlogs post cheyaledu, but ippudu nunchi regular ga vlogs vastu untai. So chustunnaru kada pistachio flavored cake anamata. My husband birthday kosam nen bake chesina pistachio flavor cake detail recipe ee vlog lo nin mi andar kosam post chestunanu. Cake aithe chaala yummy ga క్రీమీ గా వచ్చిందండి, చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్. డెఫినెట్ గా బ్లాగ్ చివరి వరకు చూడండి డీటెయిల్స్ అండ్ రెసిపీ కోసం. సో ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఇవి ఇంగ్రీడియంట్స్ నేను తీసుకున్నది. సో బేసిక్ స్పాంజ్ కేక్ నుంచి నేను మీకు రెసిపీ చూపిస్తున్నాను. 280 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ ని మీరు తీసుకోవాలి. సో ఈ రెసిపీ మీరు నార్మల్ స్పాంజ్ కేక్ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 313 grams ఆఫ్ షుగర్, 170 grams ఆఫ్ బటర్ మెల్టెడ్ కాదు, అండ్ 3 eggs అనమాట, హోల్ ఎగ్స్ తీసుకోవాలి. డెఫినెట్గా రూమ్ టెంపరేచర్ ఉన్న ఎగ్స్ తీసుకోండి. అండ్ అలాగే 240 ml ఆఫ్ బటర్ మిల్క్, మన నార్మల్ బటర్ మిల్క్ కాదండి, హాట్గా ఉన్న మిల్క్లో ఇలాగ 2 tablespoons ఆఫ్ లెమన్ జ్యూస్ యాడ్ చేయాలి, కడల్ అవుతుందన్నమాట. అండ్ అలాగే మనం 280 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్కి 1/4 spoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి. సో ఈ మొత్తంని డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలాగ సీవ్ చేసుకోవాలన్నమాట అన్నీ కలిసేటట్లు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని మనం ముందు బటర్ని బీట్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మీరు బటర్ని బీట్ చేసుకోవాలి. సో బటర్ బీట్ అయిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసి క్రంబుల్స్ వచ్చేంత వరకు బటర్ అండ్ షుగర్ని మిక్చర్ని ఇలా చూపించిన విధంగా మీరు బీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేయండి. సో నేను ఇక్కడైతే 3 eggs యాడ్ చేస్తాను ఒకేసారి, బట్ మీరు 1 at each యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా బటర్ ఎగ్ షుగర్ మిక్చర్ రెడీ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఫ్లోర్తో స్టార్ట్ చేయాలి. సో బీచ్ ఐ మీన్ డ్రై ఇంగ్రీడియంట్స్ సీవ్ చేసుకున్న ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ బటర్ మిల్క్ అనమాట. ఇవి ఆల్టర్నేటివ్గా మీరు యాడ్ చేసుకుంటూ, రిమెంబర్ ఆల్వేస్ ఫస్ట్ ఫ్లోర్తో స్టార్ట్ చేసి ఎండ్ కూడా ఫ్లోర్తోనే ఎండ్ చేయాలన్నమాట. సో ఇలాగా మీరు మంచిగా బీట్ చేసుకున్న తర్వాత, పిస్తాచో కేక్ అన్నాను కదా, సో మనం ఇలాగా ఒక 1/2 cup ఆఫ్ పిస్తాచో తీసుకొని ఇలాగ బ్లెండర్లో బ్లెండ్ చేసుకొని ఆ పిస్తాచోని మనం కేక్ మిక్చర్కి యాడ్ చేయాలన్నమాట. సో చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ మీరు గ్రీన్ కలర్ కానీ, నేను ఇక్కడైతే లైట్ ఎల్లో కలర్ వేస్తున్నాను, బట్ గ్రీన్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది. సో గ్రీన్ కలర్ యాడ్ చేసుకొని ఇది 2 cake molds పెట్టుకున్న తర్వాత 180 degrees ఆఫ్ టెంపరేచర్లో 35 minutes పాటు మీరు బేక్ చేయాలి. సో స్పాంజ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మన ఫ్రాస్టింగ్కి 270 grams ఆఫ్ షుగర్ అండ్ 4 egg whites, ఇవి అండ్ 80 ml ఆఫ్ వాటర్. సో ఫస్ట్ మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. సో షుగర్ 200 grams ఆఫ్ షుగర్, 80 ml ఆఫ్ వాటర్ని తీసుకొని మీరు ఇళ్ళక ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. తీగ పాకం తెలుసు కదా, మీరు ఇలా పెట్టుకుంటే 1 string కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో అంత హాట్గా ఉండాలి షుగర్ సిరప్ అన్నది. నెక్స్ట్ ఈ 4 egg whites ఉన్నాయి కదా, ఈ ఎగ్ వైట్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకునేటప్పుడు బౌల్ నీట్గా ఉండేటట్లు చూడండి, వాటర్ డ్రాప్ అస్సలు ఉండకూడదు అన్నమాట. సో ఇవి ఈ ఎగ్ వైట్స్ బీట్ చేసుకుంటూ ఉంటే మంచిగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో ఆ తర్వాత ఒక 70 grams ఆఫ్ షుగర్ యాడ్ చేయాలి ఈ ఎగ్ వైట్స్కి. ఇంకా ఈ మొత్తం సిల్కీ టెక్స్చర్ వస్తుందన్నమాట, ఇది మెరైన్ బేస్డ్ మన క్రీమ్. సో మీరు అలా బీట్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. స్ట్రింగ్స్ చూస్తున్నారు కదా, ఇలాగ వైట్గా ప్లఫీగా వస్తాయి, సిల్క్ టైప్ ఆఫ్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కొంచెం కొంచెంగా మనం ముందు తయారు చేసుకున్న షుగర్ సిరప్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మన ఎగ్ వైట్స్ అన్నవి బాగా కుక్ అవుతాయి అన్నమాట. 1 at a time యాడ్ చేయకండి. సో స్లోగా యాడ్ చేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇది మొత్తం చల్లారిపోవాలి. నెక్స్ట్ ఇందులోకి 500 grams ఆఫ్ బటర్, అలాగే నేను 200 grams ఆఫ్ పిస్తాచో క్రీమ్ తీసుకున్నాను. సో చెప్పాను కదా పిస్తాచో కేక్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చేద్దాము అంటే ఈ 500 grams ఆఫ్ బటర్ని చిన్న చిన్న క్యూబ్స్గా తీసుకొని 1 at a time ఈ ఎగ్ వైట్స్ ఉన్న మిక్చర్లోకి బటర్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇలా యాడ్ చేయడం వల్ల మనకు మొత్తం అంతా మంచిగా కలుస్తుంది, బటర్ క్రీమ్ అన్నది రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, కొంచెం బటర్ యాడ్ చేసుకొని మంచిగా హ్యాండ్ బ్లెండర్తో ఇలాగ
బటర్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేయండి. తర్వాత 1 స్పూన్ అట్ ఈచ్. నేను 200 గ్రామ్స్ ఆఫ్ పిస్తాచో తీసుకున్నాను కదా, నాకు అరౌండ్ 100 గ్రామ్స్ పడింది కేక్కి. మీ కన్సిస్టెన్సీ, స్వీట్నెస్కి తగ్గట్టు ఫ్లేవర్కి తగ్గట్టు మీరు మంచిగా యాడ్ చేసుకొని పిస్తాచో, అలాగే కొంచెం ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేయండి. సో అంతే, పిస్తాచో క్రీమ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా చాలా చాలా ఎమ్మిగా ఉంది. అండ్ ఫ్లేవర్ అన్నది నేనైతే ఏం ఎసెన్స్ యాడ్ చేయలేదు, ఓన్లీ పిస్తాచో యాడ్ చేశాను. సో పిస్తాచో క్రీమ్ అన్నది సో చాలా బాగా వచ్చింది. మన కేక్ కూడా బేక్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా స్పాంజ్ అసలు పట్టుకుంటే ఇలాగ కేక్ అన్నది ఇలా బౌన్స్ అవుతుంది అన్నమాట. సో ఇలాగ దీన్ని మనం టర్న్ టేబుల్ మీద పెట్టుకొని కింద కేక్ ప్యాడ్ వేసుకొని, ఇంట్లో కాబట్టి మామూలుగా అయితే నేను బయటకి కొంచెం ఇంకొంచెం పద్ధతిగా బేక్ చేస్తాను, అంటే ఫ్రాస్టింగ్ అన్నది. సో బట్ ఇంట్లో కేక్ కాబట్టి నేను మంచిగా అంత ఎక్కువ క్రీమ్ అన్నది పూయలేదన్నమాట మనకే కాబట్టి, ఓన్లీ ఫ్యామిలీ కాబట్టి. సో మంచిగా ఇలాగ కేక్ అన్నది అప్లై చేసి అండ్ చుట్టూ ద రౌండ్స్ కూడా చాలా బాగా డెకరేట్ చేశానన్నమాట. సో కేక్ అన్నది చాలా సింపుల్ అండి, హార్డ్లీ మనం బేక్ చేయడానికైతే 35 మినిట్స్ అండ్ ప్రిపరేషన్ ఒక 20 మినిట్స్ పడుతుంది. అండ్ ఇలా పిస్తాచో క్రీమ్ ఆల్రెడీ స్టోర్లో కొన్నది తీసుకోవడం వల్ల మనకి ఆ ప్రాసెస్ అన్నది తప్పుతుంది అన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. పిస్తాచో క్రీమ్ కేక్కే కాదు, మీరు బ్రెడ్ మీద స్ప్రెడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు. ఈవెన్ చపాతీకి కూడా మీరు రాసి పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట. సో అది నేను మా హస్బెండ్ బర్త్డే కోసం స్పెషల్గా తయారు చేస్తాను. ఇది వెరీ ఫస్ట్ టైం, నేను ఇప్పటివరకు ఈ ఫ్లేవర్ ట్రై చేయలేదు. సో చాలా ఫ్లేవర్ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిందండి. ఫ్రెండ్స్ అందరూ అప్పుడే చెప్తున్నారు వాళ్ళ నెక్స్ట్ బర్త్డేకి ఇలాగే ఈ ఫ్లేవరే కావాలి అని చెప్పేసి. సో డెఫినెట్గా ఈ ఫ్లేవర్డ్ పిస్తాచో క్రీమ్ కేక్ మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కామెంట్స్ రూపంలో మీరు ఈ వీడియోకి అటాచ్ చేయండి. ఇలా కాకుండా మీకు ఇంకేదైనా డిఫరెంట్ ఫ్లేవర్డ్ క్రీమ్ కేక్స్ రెసిపీస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయొచ్చు. ఐ ట్రై టు మేక్ ద వీడియో ఆఫ్ దోస్ ఆస్క్డ్ రెసిపీస్ అన్నమాట. సో అది ఫ్రెండ్స్ మా హస్బెండ్ బర్త్డే కోసం స్పెషల్గా తయారు చేసిన పిస్తాచో క్రీమ్ కేక్. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయండి. సో ఫ్యామిలీతో చిన్నగా స్పెండ్ చేశాము. ఓకే, సో అంతే ఈ వ్లాగ్లో ఇంతే చెప్పదలుచుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ రాబోతుంది. సో డెఫినెట్గా ట్యూన్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లలిత కృష్ణ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మై సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.